కరోనా మహమ్మారి కారణంగా పనులు లేక ఇంటి వద్దనే ఉన్న పేద ప్రజలను ఆదుకోవటానికి ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన యువకులు ముందుకొచ్చి తమకు తోచిన సహాయాన్ని అందిస్తున్నారు. గొల్లపల్లి గ్రామానికి చెందిన 5గురు యువకులు ముందుకొచ్చి గ్రామంలోని దాదాపు 60 మంది పేద ప్రజలకు ఆదివారం రోజున నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ అడ్డగట్ల మహేష్ 20 మందికి గ్రామ ఉపసర్పంచ్ పెంజర్ల దేవయ్య ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి దాసరి గణేష్ రవి ఆధ్వర్యంలో మరో 40 మందికి బియ్యం సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు సహకారాన్ని అభినందించారు. డబుల్ డబుల్ రాకుండా చూడమని డబుల్ డబుల్ రాకుండా చూడమని ఏ ఇంట్లో తీసుకుంటున్నాం అలా కోరాలి ఇంకొక రేషన్ కార్డు ఇది ఒక్కొక్క ఇద్దరు ముగ్గురు తీరు ఈరోజు కరోనా మహమ్మారిని పారదోలడానికి అందరూ లాక్డౌన్ కారణంగా ఇళ్లలోనే ఉండి పుట్టగడువని స్థితిలో ఉన్న ఈ వడ్డరీ కాలనీ వాళ్ళు రౌతు కొట్టుకుంటే కానీ జీవితం గడవని పరిస్థితి వాళ్ళది. మేము మా పాలకవర్గం గొల్లపల్లి ఎంపీడీసీ ఉపసర్పంచి ఒక వార్డ్ నెంబర్లో అందరం కలిసి మా వంతు సహకారంగా మన ఒక వడ్డరీ కాలనీ వాళ్ళకు ఎరకలి కాలనీ వాళ్ళకు 60 కుటుంబాలకు మా వంతు సహాయంగా చేయడానికి ముందుకు వచ్చినాము. ఒక ఎన్ఆర్ఐ అడ్డగుళ్ళ మహేష్ అని అతను కూడా తన వంతు సహకారంగా ఒక 4000 రూపాయలు డొనేట్ మాకు చేయడం జరిగింది. దానిలో మేము భాగస్వాములమై మా వార్డు నెంబర్లము ఎంపీడీసీ ఉపసర్పంచ్ అందరం కలిసి వీళ్ళ మా వంతు సహాయంగా వీళ్ళకి సహాయం చేయడానికి ఈరోజు ముందుకు వచ్చడం జరిగింది. దీనికి అందరూ మా వార్డు నెంబర్లు కానీ పాలకవర్గము సర్పంచ్ అందరం మేము దీనికి సహకరించినాము. ఈ వడ్రి కాలనీ వాళ్ళు కూడా వీళ్ళు సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదు. వీళ్ళు సోషల్ డిస్టెన్స్ పాటించి మాస్కులు కట్టుకొని చేతులు కడుక్కొని ఇలాంటి నియమాలను పాటించాలని వీళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది. దీన్ని మేము వీళ్ళకు మా వంతు సహకారం చేయడం జరిగింది. ఈరోజు రాచలరావు గొల్లపల్లిలో గౌరవ ప్రధానమంత్రి మరియు గౌరవ ముఖ్యమంత్రి పిలుపు మేరకు లాక్డౌన్ కారణంగా ఈ వడ్డరకాలని బండ కొడితే తప్ప వీరికి వేరే ఉపాధి లేక వీరు ఇళ్లలో పస్తులు ఉంటున్నారు. కావున వీళ్ళని గుర్తించి ఎన్ఆర్ఐ అడ్డగుళ్ళ మహేష్ అనే ఒక మా ఫ్రెండు, తర్వాత అలాగే మా ఉపసర్పంచ్ గణేష్, పెంజల దేవయ్య, గణేష్ కాడి దేవయ్య రవి గారు నా వారి వంతుగా ఎంత 40 కుటుంబాలకు సాయం చేశారు. అలాగే ఎన్ఆర్ఐ మహేష్ గారు 20 కుటుంబాలకు సాయం చేశారు. ఈ కరోనాకు వ్యాక్సిన్ లేదు. ఇది మనము శుభ్రత పరిశుభ్ర శుభ్రత పాటిస్తేనే మనము దీనికి అదే వ్యాక్సిన్గా మనం చెప్తున్నాము. అలాగే మనకు కనిపించే ముగ్గురు దేవుళ్ళు వాళ్ళు ఎవరు అంటే పోలీసులు మరియు డాక్టర్లు పారిశుద్ధ్య కార్మికులు, వారికి మనం సహకరించి మనము ఈ లాక్డౌన్ ఎత్తేసే వరకు మనము వారి మాటలను పాటించి మనం ఈ కరోనాను పాటించాలని అని కోరుకుంటున్నాం. 4వ సింహం ఎవరు అంటే మనం ఇళ్లలో ఉండి మనము కూడా దాన్ని కరోనా వ్యాప్తి చెందకుండా చూడాలని కోరుకుంటున్నాం.